بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. సోదర మహాశైలారా, సోదరి మండలారా, మనిషి ఇక్కడ రకరకాలైనటువంటి సత్కార్యాలు ఆచరిస్తూ ఉంటాడు. ఎందుకంటే తప్పనిసరి, ఎందుకంటే విశ్వాసం, సత్కార్యాలు ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి. విశ్వాసం అంటే దైవం ఉన్నాడు, పరలోకం ఉన్నది, ప్రళయం నాడు నేను, తీర్పు దినం నాడు నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి, ఇత్యాది విషయాలు విశ్వాసానికి సంబంధించినటువంటివి. ఇక ఈ విశ్వాసాన్ని అమల్లో పెట్టే అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏవి అంటే అతని ఆరాధన కావచ్చు, సత్కార్యాలు, అనాదరణ, భేద సాధన ఆదుకోవడం, ఇవన్నీ కూడా ఇవి ప్రాక్టికల్, ఇవి థీరీ. ఏదైతే విశ్వాసం ఏదైతే ఉందో, కాబట్టి ఈ రెండు కూడా కలవాలి. గుండెల్లో ఉండే విశ్వాసం ఉండి అతను అమలు చేయకపోతే అది వ్యర్థమైపోద్ది. బ్రహ్మాండమైన అమలు చేస్తూ ఉండి ఒక రోజున దైవం ముందు నిలబడే దైవం ఒకడు ఉన్నాడు అన్న ఆలోచన లేకుండా, అన్న విశ్వాసం లేకుండా సత్కార్య ఆచరించిన అది కూడా వ్యర్థమైపోతుంది. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, అహబ్బుల్ అమలు ఇలల్లా, ఆ అమలు దైవం దృష్టిలో అత్యంత విలువైనది, అత్యంత ప్రేమపూర్వకమైనది, ప్రేమపాత్రమైనది. అదేంటి? అద్వముహు వఇన్ ఖల్లా, అంటే చిన్నదైనప్పటికీ కూడా నిరంతరము చేసే ఆరాధన సత్కార్యం ఏదైతే ఉన్నదో అది దైవానికి అత్యంత ఇష్టము అన్నారు. అంటే సహజంగా మనిషి బాగా ఏదైనా ఆవేశం వచ్చినప్పుడు సత్కార్యాలు ఆచరిస్తూ ఉండి తక్కువని చెప్పేసి మళ్ళీ మానేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి అనిపిస్తుంది నీ చేసేయాలి అది చేసేయాలి అని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ మానేస్తుంటాడు. భారీగా ఆలోచన చేసి ఏమీ చేయకుండా అంటే చిన్నదే ఆలోచన చేసి నిరంతరము చేసే ఆరాధన దైవానికి ఎంతో ఇష్టము. ఇక్కడ మనం గమనించాలి. లేదు, చిన్నదే, చిన్న ఒక రెండు నిమిషాల పాటు ఆరాధన, దీన్నే అరబీ పరిభాషలో రకాత్ అంటారు. రకాత్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఒంగోవడాన్ని నేను నమాజ్ యొక్క మా విధానం ఉన్నప్పుడు చెప్తాను. ఈ విధంగా చేసేదాన్ని ఒక రకాత్ అంటారు. రెండు రకాతులు అంటే సమయం ఒక రెండు నుండి మూడు నిమిషాలు పడుతుంది. నేను రోజు కూడా ఈ విధంగా దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈ రెండు రకాతులు నమాజు చేసుకుంటానని అనుకున్నాడు అనుకోండి, అది అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఈరోజు నేను ఒక 10 చేసేస్తాను, 12 చేసేస్తాను, రోజు చేసేస్తానని అనుకుని ఒక 4 రోజులు చేసి మానేయడం అది కాదు. చిన్నదైనా నిరంతరం చేసే ఆరాధన దైవానికి ఎంతో ఇష్టం. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. లెటర్స్ నో ఇస్లాం. థ్యాంక్ యూ వెరీ మచ్.